తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ చూసి ఓర్వలేక వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు చేపడతాడనే భయంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులను చేయడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌరీ చరిత అన్నారు. ఇక కల్లూరు నియోజకవర్గం పరిధిలో చెన్నమ్మ సర్కిల్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు చేయడం నిరసిస్తూ జాతీయ రహదారిపై తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రాస్తా రోకో చేపట్టారు. వర్గంలో ఈ రోజు చెన్నమ్మ సర్కిల్లో కూడా పబ్లిక్ మీటింగ్ ఉండేది. దానికి కూడా అందరం ఈ ప్రజల మధ్యలో ఉన్నాడు, ఎట్లయినా సరే ఈయనను జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే ఇది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినారు, ప్రతిపక్ష పార్టీ లీడర్గా చేసినారు. ఏ రోజు కూడా ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. ఏ ఇట్లా ఆయన పైన ఎలాంటి ఆరోపణలు లేవు. ఈరోజు కక్ష గట్టి కావాలని వాళ్ళన్ని తప్పుడు కేసులు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేపించడము, ఈ లోపలికి పంపించడము వాళ్ళది ఒక దినచర్య అయిపోయింది. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు మన కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో వారం రోజులు ఉంటే కూడా ఏం చేశారు? అంత మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈరోజు ప్రతిపక్ష నేతనైనా చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇది కేవలం కక్ష సాధింపు. ఇదే ఏదో వాళ్ళు ఈ దురుద్దేశంతోనే ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి